हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रशांत जिंदगी। ई वीडियो लो मनम जुलाई 31st 2023 अंटे सोमवार रोज हरियाणा लो जरिगिना मत कलहाल गुरिंची तेलुसुकुंदाम। असलु हरियाणा लो एम जरिगिंदी, ई गोडव एला स्टार्ट अयिंदी, आ गोडव गल कारणालु एंटि, इवन्नी ई वीडियो लो तेलुसुकुंदाम। वीडियो लोकि वेल्लबोये मुंदु ना ई एक्सप्लेनेशन मीकु नच्चिनट्लयिते ना ई चैनल नि सब्स्क्राइब चेसुकोंडि, अलागे इलांटि मरेन्नो वीडियोस कोसम బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, సోమవారం అంటే జూలై 31st 2023 రోజున సాయంత్రం నూహ్ మరియు గురుగ్రామ్ అనే జిల్లాల్లో మత కలహాలు చెలరేగాయి. ఈ గొడవ జలాభిషేక్ యాత్రలో పాల్గొన్న బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల మధ్య జరిగింది. ఈ గొడవలో ఇద్దరు హోంగార్డులతో సహా మొత్తం 5 మరణించారు. అసలు సోమవారం రోజు హర్యానాలోని నూహ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నూహ్లో ఉన్న శివ మందిర్లో ప్రతి సంవత్సరం అభిషేకం చేస్తారు. ఈ అభిషేకంలో అక్కడ లోకల్గా ఉన్న బజరంగ్ దళ్ ఇంకా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొంటారు. అయితే ఆ శివ మందిర్లో అభిషేకం చేసిన తర్వాత అక్కడ పాల్గొన్న వాళ్ళందరూ అక్కడి నుంచి 70 దూరంలో ఉన్న కృష్ణ మందిర్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కృష్ణుడికి అభిషేకం చేసి ఆ యాత్రను పూర్తి చేస్తారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శివ మందిర్లో అభిషేకం చేశారు. అందులో భాగంగా బజరంగ్ దళ్ ఇంకా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఇంకా అక్కడ ఉన్న లోకల్ పీపుల్ చాలామంది అందులో పాల్గొన్నారు. శివ మందిర్లో మధ్యాహ్నం 12 వరకు వాళ్ళందరూ కలిసి అభిషేకం పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి అక్కడి నుంచి 70 దూరం ఉన్న కృష్ణుని మందిరానికి బయలుదేరారు. దీన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ జలాభిషేక్ యాత్ర అని పిలుస్తారు. అక్కడి నుంచి వాళ్ళందరూ బయలుదేరి ఒక 2-3 దూరం పోగానే కొంతమంది గుర్తు తెలియని వాళ్ళు వాళ్ళపైన రాళ్లతో దాడి చేశారు. అయితే ఆ యాత్రలో ఉన్న బజరంగ్ దళ్ ఇంకా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలకు ఎవరు కొట్టారో అర్థం కాక వాళ్ళలో వాళ్ళే గొడవ పడ్డారు. ఆ గొడవ స్టార్ట్గానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడలక్కడ వెళ్ళిపోయారు. దాదాపు ఆ గొడవ ఒక 2 వరకు సాగింది. ఆ తర్వాత ఆ గొడవ తగ్గిపోయింది. మళ్ళీ అదే రోజు సాయంత్రం అదే రోడ్లో మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. అసలు ఆ గొడవ చేసింది ఎవరు, ఎందుకు చేసిరు తెలియదు. అందులో మాత్రం బజరంగ్ దళోళ్ళు ఇంకా విశ్వ హిందూ కార్యకర్తలు వాళ్ళిద్దరు మాత్రం ఉన్నారన్న విషయం అయితే అక్కడ ఉన్నవాళ్ళు చెప్తే ఆ గవర్నమెంట్కి కానీ వాళ్ళకి కానీ తెలిసింది. ఈ సాయంత్రం స్టార్ట్ అయిన గొడవల ఒక దగ్గర ఒక 50-60 బళ్ళు తగలబెట్టేసారు. పోలీసులు వస్తే పోలీసు వాళ్ళని కొట్టిర్రు. ఆ గొడవల ఒక 2 కానిస్టేబుళ్ళు చచ్చిపోయారు. అండ్ అందులో ఉన్నవాళ్ళు గన్ ఫైర్ చేసిరంట. అసలు ఆ గన్ ఫైర్ ఎవరు చేసిరో తెలియదు. ఆ గన్ ఫైర్కు ఒక 22 కుర్రాడు ఒక ఆయన చనిపోయిండు. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఆ లోకల్గా ఉన్న షాప్స్ ఉంటాయి కదా, ఆ షాపుల్లో పోయి ఆ షాపులను తగలబెట్టేసి ఆ షాపులను క్లోజ్ చేసి మొత్తం అంతా ఆగమాగం చేశారు. ఇదే టైంలో ఆ నూహ్ పక్కనున్న గురుగ్రామ్ అనే ఊర్లో కొంతమంది అంటే దాదాపు 100 ఒక మసీద్ పైన దాడి చేసి ఆ మసీద్ను తగలబెట్టేసి అందులో ఉన్న జనాలను కొట్టి అక్కడ కూడా గన్ ఫైర్ చేసిరంట. అండ్ గన్ ఫైర్ చేసి అందులో ఉన్న ఒక డిప్యూటీ ఇమామ్ను దారుణంగా హత్య చేశారు. ఆ మసీద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను వచ్చింది ఎవరో తెలుసా అని అడిగితే వాళ్ళని ఇంతవరకు చూడలేదు ఎప్పుడు అని చెప్పేసి చెప్పారంట. ఆ గొడవలు చేసిన వాళ్ళు అసలు పోలీసుల వాళ్ళకు కూడా వినకుండా పోలీసు వాళ్ళని కొడితే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేశారంటే పారామిలిటరీ సిబ్బందిని తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ గొడవ కొంచెం సర్దుమణిగింది. ఆ గొడవ ఇంకా పెద్దది కాకుండా అక్కడ ఆ ఊర్లో 24 ఇంటర్నెట్ కనెక్షన్ తీసేసారనమాట. ఆ తర్వాత కర్ఫ్యూ పెట్టారు. ఇంకా ఇప్పుడు ఆ కర్ఫ్యూ అట్లనే నడుస్తుంది. అయితే హర్యానా హోమ్ మినిస్టర్ మాత్రం ఏం చెప్తున్నారంటే ఈ గొడవ కావాలనే చేశారు, ఇది అనుకోకుండా జరగలేదు, ప్రీ ప్లాన్డ్గా ఆల్రెడీ ప్లాన్ చేసుకొని అందులోకి జనాలు వచ్చి వాళ్ళే కావాలని గొడవ చేశారు అని చెప్పేసి చెప్తున్నాడు. అక్కడ ఉన్న పోలీసులు అయితే ఒక 10 మీద కేసు ఫైల్ చేశారు. సో ఆ 10 కోసం వెతుకుతున్నారు ప్రస్తుతానికి. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. ఏమైనా అప్డేట్ ఉంటే ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.